బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఎక్మో చికిత్స అందిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని నందమూరి రామకృష్ణ ప్రకటించారు తారకరత్నకు ఎక్మో పరికరం అమర్చలేదు ఎక్మో అమర్చారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను నందమూరి రామకృష్ణ పరామర్శించారు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని గుండె ఊపిస్థితులు కిడ్నీలు తదితర అవయవాలు సక్రమంగా వైద్యులు చెప్పారని రామకృష్ణ తెలిపారు తారకరత్నకు సిటీ స్కాన్ తీశారని రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు క్రమంగా తగ్గిస్తున్నారని తెలిపారు బ్రెయిన్ కు సంబంధించి కండిషన్ మెరుగుపడటానికి మరికొంత సమయం పడుతుందని రామకృష్ణ తెలియజేశారు నందమూరి తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని భావిస్తున్నట్లు చెప్పారు పరీక్షలన్నీ పూర్తి చేశాక మెడికల్ రిపోర్టు విడుదల చేసే అవకాశం ఉందని మీడియాకు తెలిపారు ఐసీయులో న్యూరాలజిస్టుల పర్యవేక్షణ మధ్య తారకరత్న వైద్యం తీసుకుంటున్నారని ఆయన తెలిపారు లేటెస్ట్ గా అన్ని పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తారకరత్న హెల్త్ బులెటెన్ ను ఆసుపత్రి వర్గాలు విడుదల చేయనున్నాయి లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారకరత్న ఇరవై ఏడవ తేదీన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే ఆయనకు పల్స్ ఆగిపోయింది వైద్యులు అరగంట పాటు సిపిఆర్ చేయడంతో పల్స్ మెరుగుపడింది ఆ తర్వాత వెంటనే పేస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు గుండెపోటు వచ్చిన తర్వాత ముప్పై నిమిషాల పాటు రక్త ప్రసరణ జరగకపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు వైద్యులు భావిస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా పది మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు